ప్రభుత్వ లోపభూయిష్ట విధానాల వల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన ఉద్యోగులను కాపాడుకోవాలన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. టీజేఎంయు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులుగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చాక కూడా ఆర్టీసీ పరిరక్షణ విస్మరించారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించిన ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులను విస్మరించడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీజేఎంయు రాష్ట ప్రధాన కార్యదర్శి కె హనుమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు సర్కారు కుట్రలను ఎండగడుతూ కార్మిక వర్గాన్ని జాగృత పరిచేందుకు గత నెల 7వ తేదీ నుండి కార్మిక చైతన్య యాత్ర చేపట్టినట్లు చెప్పారు. మెదక్ జిల్లా జహీరాబాద్ నుండి ప్రారంభమైన ఈ యాత్ర 33వ రోజున కరీంనగర్ చేరుకుందన్నారు. కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాజీ లేని పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట అధ్యక్షులు సుధాకర్, ఉపాధ్యక్షుడు ప్రేమనాథ్, కార్యదర్శులు జీవీకే రెడ్డి, నరేందర్, సంయుక్త కార్యదర్శులు శ్యాముల్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రమేష్, సత్యనారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రజలకి, కార్మికులు మొత్తం కూడా ఆ రోజున మద్దతు పలికిన కేసీఆర్ గారు వీళ్ళని పూర్తిగా విస్మరించి ఆ రోజున ఏదైతే హామీలు ఇచ్చాడో ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ కానీ ఏదైనా కూడా మీరు కూడా మాలో ఒక భాగం మీకు ముందుండి నేను అన్నీ చేస్తా అని చెప్పేసి అన్నడో, అవన్నీ కూడా ఏది కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు వరకు కూడా ఏలాంటి లాభాలు చేయకుండా వాళ్ళపై పని ఒత్తిడి పెంచుకుంటూ, ఈరోజు చూసినా మనం కొండగట్టులో ఒక యాక్సిడెంట్ అయింది, ఈ రోజున రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళు 8 అవర్ జాబ్ చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళకి 12 గంటలు 14 గంటలు ఒక డ్రైవర్ పనిచేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి ఎవరు కల్పిస్తున్నారు అంటే గవర్నమెంట్ కల్పిస్తున్నది, ఎందుకంటే రిక్రూట్మెంట్ లేదు, వాళ్ళకి కండక్టర్ ఉండడు, కండక్టర్ లేని కాడ ఆర్టీసీలో బస్ డ్రైవరే దాన్ని తీసుకోవాలి, పైసలు టెన్షన్, అన్ని టెన్షన్లు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళని ఒక ప్రెషర్కి లోపం చేసి లోపాభూయిష్టమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ అధికారం రావడం ఖాయం, ఎందుకంటే పెద్దలు మనం గౌరవదేవి దుర్గం శుభ సూచకం, వాళ్ళు మేము కూడా కార్మికుల పక్షం నిలబడి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మన రెడ్డి గారు రావడం మా శుభ సూచకం. అందులో భాగంగా మేము ఈరోజు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఏ పార్టీకి అనుబంధం కాకుండా మేము ఇండిపెండెంట్గా ఉన్నటువంటి యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్. ఆ యూనియన్లో పెద్దలు రావడం మా జిల్లా కరీంనగర్ జిల్లాకు శుభ సూచకం.